తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇవ్వబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది ఏంటి అనేది చూసుకుంటే గనక అప్పుడెప్పుడో గల్లా జయదేవ్కి సంబంధించిన కంపెనీకి అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి అప్పుడెప్పుడో గత ప్రభుత్వం ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో సగం భూమిని ఇప్పుడు వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంది అనేది అసలు ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూస్తాం వాస్తవానికి గతంలో అంటే వైఎస్ఆర్ హయాంలో చిత్తూరు దగ్గరలో గల్లా జయదేవ్ కంపెనీకి అమర్ రాజా కంపెనీ నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలను ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది అమరరాజా రాజా కంపెనీకి అంటే కేటాయింపు మొత్తం ఏపీఐఐసి ఆధ్వర్యంలోనే ఏపీఐఐసి ద్వారానే జరిగింది వాస్తవానికి అది పక్కన పెడితే కనుక రైతుల నుండి భూములను సేకరించేందుకు అయ్యే మొత్తం ఖర్చును కూడా కంపెనీయే అప్పట్లో చెల్లించింది అలాగే ఏపీఐఐసికి కూడా ఫీజుల రూపంలో కంపెనీ భారీ మొత్తానే చెల్లించింది సో గ్రోత్ క్యారిడార్ పేరుతో కంపెనీయే వ్యవహారాలన్నీ కూడా నడుపుతోంది అప్పటి నుంచి కూడా అంటే రెండు రకాలుగా ఇటు రైతులకు అటు ఏపీఐఐసికి కూడా కంపెనీ డబ్బు చెల్లించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత కంపెనీ విస్తరణ కూడా జరిగింది అంటే మోటార్ వాహనాలు టూ వీలర్లకు అవసరమైన బ్యాటరీలను కంపెనీ ఈ అమరరాజా కంపెనీ ఉత్పత్తి చేస్తోంది కంపెనీ విస్తరణ పేరుతో యాజమాన్యం కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేసింది అంత బాగానే ఉంది అయితే ఇప్పుడు ఒక అమర్ కంపెనీకి అలాగే గల్లా జయదేవికి ప్రభుత్వం తరఫున ఒక పెద్ద కుదుపు వచ్చింది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్నాం అదేంటి అంటే కంపెనీకి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో కంపెనీకి ఇవ్వగా మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఇప్పుడు అంటే కంపెనీ వినియోగించుకోగా మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసేందుకు సిద్ధపడుతుంది అనేది మీడియాలో వైరల్ అవుతున్న అంశం అది ఏంటి అంటే వాస్తవానికి కంపెనీ తీసుకున్న నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల భూమిలో సగం అంటే రెండు వందల నలభై నాలుగు ఎకరాలు ఆల్రెడీ ఖాళీగానే ఉంది అని చెప్పి ఏపిఐఏసి గుర్తించడం జరిగింది అంటే కంపెనీకి ఇచ్చిన భూమిలో సగం భూమి ఖాళీగానే ఉంది కాబట్టి దాన్ని వాపస్ తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఆ మేరకు ఏపీఐఐసి కూడా ఆల్రెడీ ఎంత భూమి ఖాళీగా ఉంది ఏంది అనే ప్రతిపాదన కూడా తెప్పించుకుంది అంటే రేపు వచ్చే మంత్రివర్గంలో దీన్ని ఈ నిర్ణయాన్ని మంత్రివర్గంలో పెట్టి చర్చించిన తర్వాత ఖచ్చితంగా భూమి వాపస్ తీసుకోవడం జరుగుతుంది అనేది స్పష్టంగా అందుతున్న సమాచారం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి కంపెనీ ఉచితంగా ఏమీ తీసుకోలేదు మొత్తం డబ్బులు కట్టే తీసుకుంది అనేది ఒకవైపు నుంచి అందుతున్న సమాచారం పైగా రైతులకు చెల్లించిన డబ్బులు కూడా కంపెనీయే చెల్లించింది అనేది మరి ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అసలు ఇప్పుడు ఈ వార్తంతా ప్రధానంగా పచ్చ మీడియాలో హైలైట్ అవుతుంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుద్ది నిజంగా ప్రభుత్వానికి ఆలోచన ఉందా లేదా అనేది రేపు క్యాబినెట్ సమావేశం అయ్యే వరకు ఎదురు చూడాలి ఒకవేళ అదే కనుక జరిగితే దానికి సంబంధించిన కారణాలు కూడా ప్రభుత్వం బయట అవకాశం ఉంటుంది లేదంటే ఇది ఒక వైరల్ వార్తగానే మిగిలిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి